ప్రతి మొక్క బతకాలి, పచ్చదనం పెరగాలి, క్షీణించిన అడవులు మళ్లీ దట్టంగా అల్లుకోవాలి. ఈ లక్ష్యంతో తెలంగాణలో ఉద్యమంలా మొదలైన హరితహారం సత్ఫలితాలనిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టిన ఈ హరితహార కార్యక్రమం దేశానికి ఓ నమూనాగా నిలుస్తోంది. దేశంలోనే ఎక్కువ మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు లభించింది. గ్రీన్ మిషన్ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా చెట్లు నాటుతోంది తెలంగాణ సర్కార్. ఇక హరితహారం కార్యక్రమంలో భాగంగా హెచ్ఎండిఏ పరిధిలోని 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్కు అనుసంధానంగా ఉన్న 19 ఇంటర్చేంజ్లను పచ్చని చెట్లతో నిండిపోయాయి. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పచ్చని తోరణంగా మార్చిన దృశ్యాలను కనువిందు చేస్తున్నాయంటూ వీడియోను పోస్ట్ చేశారు మంత్రి కేటీఆర్. ఓఆర్ఆర్కు ఇరువైపులా మధ్యలో నాటిన మొక్కలు ప్రకృతి ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఓఆర్ఆర్తో అనుసంధానంగా ఉన్న కూడళ్లలో వివిధ ఆకారాల్లో నాటిన మొక్కలు ఆకర్షిస్తున్నాయి. ఈ పచ్చని తోరణంగా మారిన దృశ్యాలను డ్రోన్ కెమెరాలతో షూట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.